హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్, ఏపీ స్టూడెంట్స్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఈరోజు ఈవినింగ్ 4 o'clock విడుదలయ్యాయి. ఇక్కడ జనరల్లో ఏంటంటే 80%, వొకేషనల్లో 78% ఉత్తీర్ణత శాతం సాధించారు విద్యార్థులు. ఏపీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి, 18th వచ్చాయి. అయితే ఈరోజు విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలపై రీవెరిఫికేషన్కి బోర్డు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ నుంచి జూలై 4 వరకు, ఈ మంత్ 28 నుంచి జూలై 4 వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఒక్కో సబ్జెక్టుకి 1000 రూపీస్ చెల్లించాలని బోర్డు పేర్కొంది. సో రీవెరిఫికేషన్ కావాలి అంటే 1000 రూపీస్ మీరు చెల్లించండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీరు బాగా రాశారు, మార్క్స్ తక్కువ వచ్చాయి అని అనుకున్నట్లయితే, బాగా రాశామనే ఒక గ్యారంటీ ఉన్నట్లయితేనే మాత్రం మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళాలి. లేకుంటే మీకు అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కో సబ్జెక్ట్కి 1000 రూపీస్ అనమాట. ఇది 28 నుంచి జూలై 4 మధ్యలో మీరు రీవెరిఫికేషన్కి దరఖాస్తు సమర్పించుకోవచ్చు. ఓకే, ఇవి ఏపీ ఇంటర్ సంబంధించిన అప్డేట్స్ అనమాట ఇవి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం అప్డేట్స్. సో సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.